ఇంత అర్ధరాత్రి వచ్చి ఇంత హంగామా చేసి నన్ను అరెస్ట్ చేయాలని ఇవన్నీ చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాలు. అవన్నీ దానిపైన మీరు మమ్మల్ని దబాయించి మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వస్తే అంటే ఎక్కడికి పోతుంది ఈ ప్రజాస్వామ్యం? మాకు అర్థం కాలేదు. రాజ్యాంగం మీకు ఏమైనా ప్రత్యేకమైన హక్కులు ఇచ్చుంటే నాకు తెలియదు. నైట్ 1:30 నుంచి మార్నింగ్ 5 వరకు ఎందుకంటే నేను ఎక్కడికి పోతున్నాను కదండి, అవసరం వచ్చిందండి. కాదండి, మీకు ఎందుకు వచ్చింది అవసరం? నేను రోడ్డు మీద ఉన్నాను కదా, నేను ఎక్కడికి పారిపోతానా? నాకు ఎన్ఎస్జీ ఉన్నారు, 10 మంది ఉన్నారు. నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టీని, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? నాకు రాత్రి మిడ్ నైట్ రావాల్సిన అవసరం ఏమి వచ్చింది? టెర్రరైజ్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? మేము మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు సార్. అందుకే డిస్టర్బ్ చేయకుండా ఉంటారండి. ఎన్ని తిరగతాం డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు? మీరు నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు. నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి? అరాచకమే కదా ఇక్కడంతా. ఏం తప్పు చేశాం మేము ఇక్కడ? మీరు కనీసం కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్స్ కూడా చూపించలేకపోతున్నారు. మీరు